తరచుగా మున్సిపల్ చైర్మన్ హోదా వివాదాల్లోకి వస్తాము. 3-4 నెలల కిందట చేనేత పెన్షన్ 77 మందికి సక్రమంగా ఉన్నాయని చెప్పినప్పటికీ అన్నీ ఉన్న వాళ్ళకు డబ్బులు ఇవ్వకుండా 3 నెలలు వేధించి చివరాఖరికి ఎప్పుడో ఇచ్చారు. రాష్ట్రం అంతా 3 నెలల పెన్షన్లు వస్తే ఒక ప్రొద్దుటూరుకు మటుకు 1000 పెన్షన్లు మొత్తం వివాదంలోకి లాగి పార్టీ కక్షంతో 1000 మందికి పెన్షన్ అమౌంట్ అందకుండా చేస్తున్నారు. ప్రొద్దుటూరు పట్టణానికి ఉండే ఏకైక మున్సిపల్ పార్కును రిజర్వాయర్కు కేటాయిస్తూ కౌన్సిలర్ తీర్మానమే లేకుండా, కౌన్సిలర్ ఆమోదం లేకుండానే పనులు మొదలుపెట్టారు. అన్నా క్యాంటీన్ పేరుతో పాత బస్టాండ్లో 20 మంది దాకా మధ్యతరగతి, చిన్న తరగతి వ్యాపారస్తులను వెంటనే ఖాళీ చేసి అన్నా క్యాంటీన్ కట్టిన 1 ఇయర్ పాటు సమయం ఇచ్చి కౌన్సిల్ తీర్మానం చేయించి షావుకార్లను కాపాడినంత ఉత్సాహము మధ్యతరగతి, చిన్న తరగతి ప్రజల మీద ఎందుకు అంత దుర్మార్గం? మీకు ఏం చేసినారు? అన్న క్యాంటీన్ కడతానన్నారా, అన్న సమాధి కడతానన్నారా? నిజంగా అన్న క్యాంటీన్ కట్టేట రోడ్లో బయటికి కనపడాలని అంటున్నారు. మరి దూరదర్శన్ ఆఫీస్లో వెనకల వైపు ఎవరి కనపడకుండా ఎట్లా కడతానన్నారు? అక్కడ ప్రతిదీ తగాదనైనా మీరు ప్రజలకు సేవ చేయాలని వచ్చినారా? లేదు, పార్టీ ఫ్యాక్షన్ మెంటాలిటీతో మీ పార్టీ కక్షలు తెలుసుకోవడానికి వచ్చినారు. చాలా సిగ్గుచేటైన వ్యవహారం. ఆఖరకు నిన్న కౌన్సిలర్లు, తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా వాయిదాగా తీర్మానం మీద రెజల్యూషన్ కాపీ ఇస్తే కూడా ఏ కారణం లేకుండా చైర్మన్ నియంతృత్వంగా సభను వాయిదా వేసుకోవడము, మినిట్స్ బుక్ తీసుకొని పోవడము, అవన్నీ చూస్తా కమిషనర్ కూర్చోవడం. ఆయన కమిషనర్ అని మర్చిపోతున్నాడు. రఘురామరెడ్డి వాళ్ళ కుటుంబం పెద్ద రెడ్ల కుటుంబమే కాదంటారా, కానీ కమిషనర్ పాలేరు కాదు. ఆయన కమిషనర్, రాజ్యాంగం ఉంది, మున్సిపల్ చట్టాలు ఉన్నాయి, వాటన్నింటినీ తుంగలో తొక్కి అధికార పార్టీ నడుచుకుంటా ఉంటే, ఇష్టం వచ్చినట్టు చేస్తూ ఉంటే ఈయన తానా తందానా అనడానికి కాదు కమిషనర్ ఉండేది. పార్కుకు అసలు ఎటువంటి రిజర్వ్ సైటు చెయ్యొద్దని జడ్జి చెప్పినా కూడా అక్కడ పనులు చేస్తా అన్నారంటే ఏమని అర్థం చేసుకోవాలి? మీరు రాజ్యాంగం, మున్సిపల్ చట్టాలు లోబడి చేస్తా అన్నారా, అధికార పార్టీకి లోబడి చేస్తా అన్నారు అనుకోవాలి? పదే పదే ప్రొద్దుటూరు ప్రజల్ని ఇబ్బంది పెట్టడం మీ కక్షల కోసం, ముఠా కక్షల కోసం తెలుగుదేశం పార్టీ చేస్తూ ఉండే ఈ దుర్మార్గమైన చర్యలను మేము ఖండిస్తాము. రఘురామరెడ్డి సొంత వ్యక్తిత్వంతో చైర్మన్గా యాక్ట్ చేయాలి, కానీ ఆయనను ఈ స్థానంలోకి తెప్పించిన వరదరాజరెడ్డి కోసం ఇంత దుర్మార్గంగా ప్రవర్తించి చెడ్డపేరు తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. ఈ 1000 మంది పెన్షన్దారులకు ఒక నెల మొత్తం ఎవరు కడతారు? చైర్మన్ కడతారా? మీరందరూ 1వ తేదీ జీతాలు తీసుకుంటారు, కోట్లు పెట్టి ఎలక్షన్లో నిలబడతారు, అక్రమంగా డబ్బులు సంపాదిస్తారు, కాంట్రాక్టులు చేసుకుంటారు, కానీ ప్రజలకు వచ్చే డబ్బును మట్టి కొట్టడానికి సిద్ధంగా ఉంటారు. ఇది ఏమి? మీ కక్షలు కాంట్రాక్ట్లో చూపించుకోకూడదు. అక్కడేమో మీరంతా పార్టీ నిష్పత్తులు పంచుకుంటారు, ప్రజల దగ్గరకు వచ్చేటప్పటికి పార్టీలు అంటారా? వైఎస్ఆర్ మనుషులు, టీడీపీ మనుషులుగా కనపడతారా మీకు ప్రొద్దుటూరు ప్రజలు? ఇది దుర్మార్గం కాదా? ఇప్పుడు ఆ 1000 మందికి డబ్బులు ఎట్లా కడతారో చెప్పండి. ఒక నెల ఎవరి జీతం మీకు ఇస్తారు? మీరు దోచుకున్న సంపాదనలో నుంచి ఇస్తారా, మీ జీతాల్లో నుంచి ఇస్తారా? ఏం పాపం చేసినారని ప్రొద్దుటూరు ప్రజలకు ఈ శిక్ష. మీరు తెలుసుకోవాలనుకుంటే చాలా విషయాలు ఉన్నాయి, అక్కడ తెలుసుకోకండి ఎవరు అవుతారు. ప్రజల్ని ఇబ్బంది పెట్టడం ఏంది? ఇది సిగ్గుచేటు అనిపించదా మీకు? చాలా దుర్మార్గమైన పని చేస్తా ఉన్నారయ్యా. అధికార పార్టీ మమ్మల్ని చీరలు పగలగొట్టినా, పోలీస్ జీప్ అద్దాలు పగలగొట్టినా మా మీద కేసులు లేవనే ఇది చేస్తున్నారు. ఈరోజు మీ పార్టీ ఉంటుంది, రేపు ఇంకో పార్టీ ఉంటుంది. అయితే ఎవరు అధికారంలోకి వస్తే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు నడుచుకుంటా అంటే అందరూ చూస్తా కూర్చోవాలన్నా? ఇంకా రాసుకోవడం ఎందుకు? రాజ్యాంగము చట్టాలన్నీ ఏ రెడ్డి వస్తే ఆ రెడ్డి చట్టం రాసుకుంటారా? ఎందుకు మీరు ఓటు ఏం తీసుకుంటారు? ఎమ్మెల్యే అయినప్పుడు, చైర్మన్ అయినప్పుడు మా ఇష్టం వచ్చినట్టు చేస్తామంటారా? చట్టానికి లోబడి చేస్తామంటారా? చెప్పేదేమో శ్రీరంగ నియుక్తులు, దూరేదంది ఈ తోమరగుడిసెల వీళ్ళు. ఏ రకంగా మీరు చేసేది కరెక్ట్ అంటారో చెప్పండి. ఇది ఎవరి ప్రయోజనాల కోసమో చెప్పండి.
టెక్నికల్ గా పార్కులో కడితేనే ఈ వార్డులకు నీళ్లు వస్తాయని, ఎక్కడైనా రిటర్న్ గా ఉందా అని అడిగాము మేము పబ్లిక్ హెల్త్. ఆయన క్లియర్ గా చెప్తున్నాడు, చైర్మన్ ఓరల్ గా అడిగినాడు, మేము ఓరల్ గా మార్చినామని. డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఎందుకు అయ్యా రాసుకునేది? అది రాసేటప్పుడు అన్ని టెక్నికల్ అంశాలు చూసే కదా ఇచ్చేది, నీళ్ళు ఎక్కడికి వస్తాయి ఏం రావు అని. ఇప్పుడు వచ్చేది పంపింగ్ నీళ్లు కాదు, మైలవరం నుంచి నిల్వ ఉండే నీళ్లు, మనకు కేటాయించబడిన నీళ్లు గండికోట నుంచి. ఆ నీళ్లు ఎక్కడికైనా ఒకటే రకంగా పంప్ అవుతాయి. అవి దాదాపు 100 మీటర్ల ఎత్తు కట్టే రిజర్వాయర్ ఉన్న ఒక్క పార్కును గబ్బు లేపడం తప్ప వేరే ఏమన్నా మీకు దీనివల్ల ఒరిగేది ఉందా? మీరు మీ 30 ఏళ్లలో ఒక్కటన్నా ప్రొద్దుటూరుకు డెవలప్మెంట్ చేసినారా? ఒక పార్కు కట్టారా? ఒక స్టేడియం కట్టారా? ఏమన్నా ఉందా? ఒక్క కాంట్రిబ్యూషన్ చెప్పండి మీరు చేసింది. ఇట్లా ఉండేదాన్ని పాడు చేయడానికైనా మీరు ఉండేది అని అడుగుతున్నా. అధికారంలో ఏ పార్టీ అయినా రావచ్చు, విలువలు మటుకు ఒకటిగా ఉండాలని మేము కోరుకుంటాము.